ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. ఒక స్పెషల్ డే ఇది, ఒక స్పెషల్ గెస్ట్ మన స్టూడియోలో ఉన్నారు. నాలుగు నెలలు, ఆల్మోస్ట్ నాలుగు నెలల పాటు ఒక పెయిన్ఫుల్ మూమెంట్స్ ఎదుర్కొని మళ్ళీ మనందరి కోసం బాలాగారు స్టూడియోకి వచ్చారు. వెల్కమ్ బ్యాక్ బాలాగారు. ఆల్మోస్ట్ ఒక ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ ఆఫ్ వెరీ పెయిన్ఫుల్ జర్నీ మీరు ఫేస్ చేశారు. ఎంతో మంది, దాదాపు కొన్ని మనకి ఇప్పటికి కొన్ని వందల మెయిల్స్ వచ్చినాయి, బాలాగారు ఎప్పుడు వస్తారు, బాలాగారు ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు బాలాగారు రావట్లేదు అని చాలా మంది అడిగారు. బట్ వాళ్ళందరికీ మనం చాలా ఓపిక సమాధానం చెప్పాము. ఎందుకంటే ఒక చిన్న కథ, ఒక మేజర్ యాక్సిడెంట్ ఆల్మోస్ట్ బాలాగారు ఫేస్ చేశారు మనకు మే టైంలో. ఎందుకంటే అప్పుడు గుంటూరులో ప్రోగ్రామ్ జరుగుతున్న టైంలో మనకి ఒక మేజర్ యాక్సిడెంట్ బాలాగారికి అండ్ బాలాగారి ఫ్యామిలీకి జరిగింది. బట్ చాలా చాలా మేజర్ యాక్సిడెంట్. ఒకవేళ కనుక ఆ స్పాట్ లో కానీ అప్పుడు ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్తే అది ఎంత మేజర్ యాక్సిడెంట్ మనకు తెలుస్తుంది. బట్ మనందరి విషెస్ లేకుంటే మనందరి కోరికల వల్ల, మనందరి అభిమానం వల్ల బాలాగారు మళ్ళీ చాలా సేఫ్ గా, బాలాగారు అండ్ బాలాగారి ఫ్యామిలీ నర్మదా గారు కూడా ఇద్దరు సేఫ్ గా బయటపడ్డారు. ఆల్మోస్ట్ కాబట్టి ఈ నాలుగు నెలల పాటు చాలా ఇబ్బందులు వాళ్ళు హెల్త్ పరంగా ఎదుర్కొన్నారు. సో TV5 యాజమాన్యం తరపున, బిజినెస్ డెస్క్ తరపున, ఎస్పెషల్లీ మీ అందరి తరపున మళ్ళీ బాలాగారికి వెల్కమ్ చేస్తున్నాము. వెల్కమ్ బ్యాక్ బాలాగారు. థ్యాంక్ యూ అండి. బాలా బ్యాక్ ఇన్ యాక్షన్ అని మొన్న వసంత్ గారు వర్క్ షాప్ లో కూడా అన్నారు, మీరు మళ్ళీ బ్యాక్ ఇన్ యాక్షన్ లోకి వచ్చారు. ఎలా ఉంది, హౌస్ దిస్ జర్నీ? ఒక డిఫరెంట్ ఫేజ్ ఇది. ఎప్పుడు నాకు తెలిసి ఎప్పుడు జీవితంలో ఎవరికి ఎదురు కాదు, ఎదురు కాకూడదు అని అందరు కోరుకుంటాం. అవునండి. యా, ఇట్స్ బీన్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఇది ఒక పునర్జన్మనే చెప్పాలండి. సో ఇద్దరికి మేజర్ యాక్సిడెంట్, దట్ అందరికి తెలిసిన విషయమే. కానీ త్వరగా కోలుకున్నాము. అంటే ఇప్పుడు తల్లిదండ్రుల ఆశీర్వచనాలు, పెద్దల ఆశీర్వచనాలు, ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరి వెల్ విషర్స్ అంతా కూడా సహకరించి, ఎస్పెషలీ మనకి TV5 యాజమాన్యం అందరూ కూడా సహకరించి, అండ్ మన ప్యానెల్, మన వ్యూవర్స్ కూడా. ఇది ఫస్ట్ టైం నాకు ఒక రెవల్యూషన్ ఏమొచ్చిందంటే, చాలా మంది ఇట్లా యాక్సిడెంట్ అయిందని తెలిసిన తర్వాత వాళ్ళు పర్సనలీ యూనో దే గాట్ వెరీ ఎమోషనల్. అందులో మనం టెంపుల్స్కి వెళ్ళడం కానివ్వండి, మాస్క్స్ వెళ్ళడం కానివ్వండి, చర్చిలకు వెళ్ళి తొందరగా కోలుకోవాలని మొక్కుకోవడం, ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్ అండి. అండ్ ఐఎమ్ బ్యాక్ అండ్ ఈవెన్ మై వైఫ్ ఇస్ డూయింగ్ రీజనబుల్లీ వెల్. ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ బై నేమ్ ఇన్ ద వరల్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ బాలాగారు. స్టిల్ ఇంకా కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పటికీ, బట్ చాలా మంది ఇన్వెస్టర్స్ అనుకోవచ్చు, ట్రేడర్స్, బట్ మన కమ్యూనిటీ అంతా ఎప్పుడెప్పుడు బాలాగారిని చూడాలి, ఎప్పుడెప్పుడు బాలాగారు వస్తారని చెప్పి వెయ్యి కళ్ళు ఎదురు చూస్తున్నారు. బట్ వాళ్ళందరి కోరికను, అభ్యర్థనను, అలాగే ఎస్పెషల్లీ బిజినెస్ టీమ్ అభ్యర్థనను ఆయన కన్సిడర్ చేసి మళ్ళీ మెల్లగా 1 or 2 షోస్ తో స్టార్ట్ చేసి మళ్ళీ రెగ్యులర్ ప్రోగ్రామ్స్ కి బాలాగారు వస్తారు. సో ఈ 4 మంత్స్ లో మీరు చాలా సైకిల్, అంటే ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం మార్కెట్ పీక్ లెవెల్స్ బాగా క్రాష్ అయింది, అండ్ చాలా స్టాక్స్ అట్రాక్టివ్ లెవెల్స్ లో ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. ఎలాంటి గైడెన్స్ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో మీరు ఇన్వెస్టర్స్ ఇస్తారు? యా, అంటే మార్కెట్ లో గత 3 to 4 months లో, అంటే ఈ నార్మల్లీ కరెక్షన్స్ అనేవి సహజంగానే వస్తూనే ఉంటాయి, ఇది ఒక నేచర్ ఆఫ్ ద మార్కెట్ అండి. బట్ ఈసారి స్పెషలీ కొన్ని న్యూయర్ థింగ్స్ అనమాట, అంటే కొత్త కొత్త విషయాలన్నీ కూడా మనకి ఫోకస్ అండ్ లైమ్ లైట్ లోకి వస్తున్నాయి. ఏంటంటే గతంలా కాకుండా ఈ కొత్త BSE వాళ్ళు వెబ్సైట్ కూడా ఆవిష్కరించారు, న్యూ వెబ్సైట్ అనేది. అండ్ ఆడిటర్స్ పరంగా కూడా మన రెగ్యులేటర్స్ చాలా మటుకు కొత్త కొత్త విషయాలు కూడా సూచించాలి, వాళ్ళు క్షుణ్ణంగా ఆడిటర్స్ వీటిని పరిశీలించాలని చెప్పి కూడా రెగ్యులేటరీ చేంజెస్ చాలా వచ్చినాయి. దాని మూలాన మనకి మార్కెట్ లో మార్పులు కూడా చాలా వచ్చాయి. అంటే ఒకటి టెక్నాలజీ, రెండోది రెగ్యులేషన్, తర్వాత నార్మల్ కరెక్షన్స్, ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి వచ్చాయి. అండ్ రీసెంట్లీ మనం చూసుకుంటే లాస్ట్ 3 to 4 months లో మైక్రో ఎకనామిక్ ఫండమెంటల్స్ అంటాం మనం, మైక్రో ఎకనామిక్ ఫండమెంటల్స్ అవి డొమెస్టిక్ కావచ్చు లేకపోతే ఎక్స్టర్నల్ కావచ్చు. మనకి ప్రపంచవ్యాప్తంగా మనకి ఎమర్జింగ్ మార్కెట్ లో కరెన్సీస్ చాలా క్షీణించాయి, కాబట్టి దాని ఎఫెక్ట్ మన కరెన్సీ మీద కూడా ఫస్ట్ టైం లాస్ట్ 4 years నుంచి అంతగా మన కరెన్సీ ఫ్లక్చువేట్ కాలేదు. సో ఫస్ట్ టైం మన రూపీ క్షీణించడం, 73 రూపాయలు దరిదాపులకి రావడం 63-64 దగ్గర నుంచి, అండ్ పెట్రోల్ రేట్స్, క్రూడ్ ప్రైజెస్ ప్రపంచవ్యాప్తంగా పెరగడం,
ఇవన్నీ కూడా మాక్రో ఎకనామిక్ ఫండమెంటల్స్ కొంచెం బ్యాక్వర్డ్ స్టెప్ వేసాయి, దెబ్బతీసాయనే చెప్పాలి. సో అవి మనకి ఇంటర్నల్లీ కూడా ఈ ఆడిటర్స్ మూడు అంశాలండి ప్రధానంగా, ఎన్వైరన్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్ ఇష్యూస్, ESG ఇష్యూస్ అని కొత్తగా అన్ని ఆడిటర్స్ కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి అని కూడా రెగ్యులేటర్స్ పదే పదే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో మనం ILFS ఒకటి చూసాం, లాస్ట్ 6 మంత్స్ లో కూడా మనం కొన్ని మేజర్ బ్రాండ్ నేమ్ ఉన్న కంపెనీస్, FMCG కంపెనీస్ కూడా నిర్దాక్షిణ్యంగా కొట్టేయడం చూసాం మన మార్కెట్ లో. అండ్ ఇది ఎలా అంటే గతంలో కాకుండా మెల్లిగా కాకుండా ద యాక్షన్ ఈజ్ వెరీ ఫాస్ట్ అండ్ వెరీ స్విఫ్ట్ అండ్ వెరీ ర్యాపిడ్ అంటే ఒకటే రోజు మనం 50-60% స్టాక్స్ పడ్డం అనేది గతంలో ఇంతగా చూడలేదు మనం. సో ఇవన్నీ మనకి సూచించేది ఏంటంటే జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి, రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా క్షుణ్ణంగా అందరూ ఆలోచించవలసిన విషయం. డబ్బు సంపాదించడం పక్కన పెడితే మేకింగ్ మనీ ఈజ్ డెఫినెట్లీ ఇంపార్టెంట్, బట్ నాట్ లూజింగ్ మనీ అట్ ద సేమ్ టైం రిస్క్ పారామీటర్స్ అనేది మనం ఇన్ ప్లేస్ పెట్టుకుంటే, అంటే చాలా మంది ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ గతంలో మనం స్టాప్ లాస్లు పెట్టకూడదు, మనం 3 ఇయర్స్ 5 ఇయర్స్ ఉంచుకుంటామని కూడా ఆలోచన భావనలో ఉండేవాళ్ళు. కానీ టెక్నాలజీ ఇంప్రూవ్ అయిన కొద్దీ ఈ షాక్స్ అనేవి మెంటలీ వీ కెనాట్, సైకలాజికలీ వీఆర్ నాట్ అట్యూన్ టు ఇట్. కాబట్టి నా ఉద్దేశంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి కాబట్టి ఈవెన్ మన ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ ఆర్ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో కూడా మార్పులు చేసుకుని రిస్క్ మేనేజ్మెంట్ క్షుణ్ణంగా ఇన్ ప్లేస్ పెట్టుకుని జాగ్రత్తగా చేసుకునే వాళ్ళకి ఈ మార్కెట్ దోహదపడుతుందండి. అండ్ వీక్ హార్ట్స్ డెఫినెట్లీ షుడ్ నాట్ బి దేర్ ఇన్ మార్కెట్స్ డైరెక్ట్లీ అని గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఫ్రెష్ గా ఎంట్రీ ఎవరైనా తీసుకోవాలంటే మాత్రం ఈ రిజల్ట్ సీజన్ అయ్యేదాకా మాత్రం కొద్దిగా వెయిట్ చేయమని చెప్పాను. సో ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో మీలాంటి వాళ్ళ అవసరం చాలా ఎక్కువగా ఉంది, ఎందుకంటే ఒక గైడింగ్ ఫ్యాక్టర్, ఒక గైడింగ్ ఫోర్స్ మీరు ఎంతకాలం ఆల్మోస్ట్ 1.5-2 decades నుంచి మీరు ఇన్వెస్టర్స్ గైడ్ చేస్తూనే ఉన్నారు. మళ్ళీ యు ఆర్ బ్యాక్ ఇన్ యాక్షన్, థ్యాంక్స్ ఫర్ దట్. మా రిక్వెస్ట్ ని కన్సిడర్ చేసి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఇంకా పూర్తిగా సెట్ కాకపోయినా సరే మీరు స్టూడియోకి వచ్చి యువర్ షేరింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ ఎక్స్పీరియన్సెస్. రాజేంద్ర గారు, ఇవాళ ఎస్పెషల్గా మనకి మళ్ళీ కొద్దిగా లోయర్ లెవెల్ నుంచి మార్కెట్ లో మళ్ళీ ఒక రికవరీ లాంటిది కనిపించింది. స్టిల్ 10,957 దగ్గర కోట్ అవుతుంది, ఆల్మోస్ట్ 10,900 ఇవాళ ఇంట్రాడే లో టచ్ చేసి కొన్ని స్పెసిఫిక్ మనకి మెటల్స్, PSU బ్యాంక్స్, రియాలిటీ రిలేటెడ్ స్టాక్స్ లో మాత్రమే బయింగ్ కనిపిస్తోంది. రూపీ ఎస్పెషల్లీ మేజర్ గా బ్రీచ్ అవడం చూస్తున్నాం, RBI మానిటరీ పాలసీ సంబంధించిన ఇది కూడా జరుగుతోంది. సో ఈ పాయింట్ ఆఫ్ లో ఎలాంటి ట్రేడ్ ఆపర్చునిటీస్ మనకు కనిపిస్తున్నాయి? ఐ థింక్ ప్రాబ్లమ్ ఎక్కడైతే లేదో ఆ స్టాక్స్ కొద్దిగా ఐ థింక్ పుల్ బ్యాక్ రావటం గానీ లేదంటే ఫ్రెష్ బయింగ్ గానీ రావడం చూస్తున్నాండి. మెటల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే మీరు చెప్పినట్టు దేర్ ఇస్ సమ్ గుడ్ పుల్ బ్యాక్. సో ఐ థింక్ ఫినాన్షియల్ స్టేపుల్స్ లో కూడా బజాజ్ ట్విన్స్, HDFC కొద్దిగా పెరగటం చూసాం. అండ్ కోటాక్, ఎస్ బ్యాంక్ కొద్దిగా పెరిగినప్పటికీ ప్రాబ్లీ వేరే స్టాక్స్ పెరిగినంత ఇవి ఫాలో ఆన్ బయింగ్ రాకపోవడం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో నిఫ్టీ నా ఉద్దేశంలో చూస్తే కనుక వి స్టాండ్ ఎట్ ద సేమ్ అండి, 10,787 ఇస్ వేర్ ఐ థింక్ సపోర్ట్ ఉంది మనకి. అండ్ 11,197 20-day మూవింగ్ యావరేజ్ ఇదే రేంజ్ లో ట్రేడ్ అయ్యే అవకాశాలు కొన్ని రోజులు ఎక్కువ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక కొద్దిగా అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది ఈ టైంలో బ్యాంక్ నిఫ్టీ. అండ్ స్వింగ్ హై మనం చూస్తే కనుక 25,525 అంటే ఇక్కడి నుంచి అబౌట్ 80-90 points దాని అబౌ క్లోజ్ అయ్యి 1-2 days సస్టైన్ అవగలితే కనుక మేబీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో 26,054 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ డెఫినెట్ గా ఈ రెండు ర్యాలీస్ ఎప్పుడైతే వస్తాయో వాటిని ఎగ్జిట్ కోసం ఉపయోగించుకోవాలి, లేదంటే షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవడమే కనుక ఉపయోగించుకోవాలని నా ఉద్దేశం. ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ వీఆర్ ఇన్ డౌన్ ట్రెండ్, ఇంటర్మీడియట్ డౌన్ ట్రెండ్ అంటాం దీన్ని. సో ఆ డౌన్ ట్రెండ్ రిట్రేస్మెంట్ 100% అవుతుందా వీల్ హావ్ టు చెక్. 23,605 బ్యాంక్ నిఫ్టీ అంటే ఇక్కడ నుంచి కూడా క్లోజ్ టు అరౌండ్ 2,000 points దాకా డౌన్ సైడ్ కనిపిస్తుంది. అన్లెస్ ఇట్ క్లోజెస్ అబౌట్ 26,054 3-4 days క్లోజ్ అయితే తప్ప మేబీ బాటమ్ ఫామ్ అయిందని అనుకోవచ్చు. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. స్టాక్ స్పెసిఫిక్ కూడా స్టాక్ ఇక్కడ నుంచి పెరుగుతుంది కదా బాటమ్ అవుట్ అయిపోయింది అని చెప్పి వీ షుడెంట్ బై డెఫినెట్ గా. సో వన్ బ్యాడ్ న్యూస్ అగైన్ ఐ థింక్ మార్కెట్ విల్ కమ్ బ్యాక్ వెరీ డ్రాస్టికలీ. సో ఈ నేపథ్యంలో పొజిషన్స్ ఉన్న వాళ్ళు స్టాప్ లాస్ తో ట్రైల్ చేయమని చెప్తాను. అండ్ ప్రాఫిట్స్ ఎక్కడున్నా కూడా పీరియాడికలీ బుక్ చేసుకోవాలి. బై ద టైమ్ నిఫ్టీ 11,197 అంటే క్లోజ్ టు అబౌట్ 200 points నిఫ్టీ అప్ సైడ్ వచ్చేసరికి మొత్తం లాంగ్స్ అన్ని జీరో చేసి ప్రాబ్లీ అక్కడ షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసుకుంటే 100 points అప్ సైడ్ విచ్ ఇస్ రిస్క్ అండ్ 300 points డౌన్ సైడ్ రివార్డ్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది.
సో ఇవాళ కొద్దిగా ఐఎల్ఎఫ్ఎస్ రిలేటెడ్ స్టాక్స్ లో బైంగ్ కనిపించింది. ఐఎల్ఎఫ్ఎస్ ఇంజనీరింగ్ 20% దాకా, ఐఎల్ఎఫ్ఎస్ ట్రాన్స్పోర్టేషన్ 20% దాకా జంప్ మనం చూసాం. వీటితోడు కొన్ని షుగర్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ అవధ్ ద్వారకేషు, బజాజ్ హిందుస్థాన్, దాల్మియా భారత్ లాంటి స్టాక్స్ లో 5-10% దాకా ర్యాలీ వస్తే, కొన్ని స్టాక్స్ లైక్ కేసీపీ, ఉగర్, శక్తి, మవానా లాంటి స్టాక్స్ లో 10% దాకా సెల్ ఆఫ్ మనం చూసాం. మోస్ట్ ఆఫ్ షుగర్ రిలేటెడ్ స్టాక్స్ లో ఇప్పుడు మేబీ లోయర్ లెవెల్ దగ్గర ఒకవేళ కొన్ని ఉంటే, ఆర్ఎల్స్ బాగా డీప్ లాస్ లో ఉంటే ఎగ్జిట్ అవ్వడం మంచిదన్న సలహా సూచన మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ కమ్యూనిటీ అంతా ఇస్తుంది. కాకపోతే ఇవాళ ఇన్ఫీబీమ్, ఎడిల్వైజ్, ట్రైజిన్ టెక్నాలజీస్, గతి, వాటర్ బేస్ లాంటి బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్స్ లో కొద్దిగా ఇవాళ బయింగ్ కనిపిస్తుంది. వెన్ కంపేర్డ్ విత్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ రిలేటెడ్ స్టాక్స్ లో ఇవాళ కొనుగోళ్ళ మద్దతు చూస్తున్నాం. కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఫస్ట్ కాలర్ రమేష్. సార్ సాయి గారు నమస్కారం అండి. నమస్కారం రమేష్ గారు, చెప్పండి. సార్ నాకు ఏమి డౌట్ లేదండి, బాలగారు ఒక్క నిమిషం అండి. బాలగారు నమస్కారం సార్. నమస్కారం అండి. మీరు కనపడిపోయేసరికి మా అమ్మగారు కూడా అడుగుతున్నారండి, 79 ఇయర్స్ అండి మా మదర్ కి, మీరు కనపడలేదని ఏం జరుగుతున్నారండి. ఇవాడు మార్కెట్ పడిపోయి మీరు కనపడేసరికి అది కూడా మేము మర్చిపోయామండి. మీరు కృష్ణ భగవాన్ లాగా మాకు ప్రత్యక్షం అయ్యారండి, పాండవులు కృష్ణ భగవాన్ లాగా మీరు అలా ఉన్నారు సార్. చాలా చాలా సంతోషం అండి, మీరు పరిపూర్ణంగా రికవర్ అయ్యారు అదే మాకు సంతోషం అండి. థ్యాంక్ యూ రమేష్ గారు. మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ అండ్ ఇప్పుడే మీరు చెప్పినట్టు మీ మదర్ లాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండడం వల్ల చాలా ఫాస్ట్ గా అనుకున్న దానికంటే ఫాస్ట్ గా బాలగారు కోలుకున్నారు మనందరి కోసం. కొన్ని మెయిల్స్ కూడా మనం తీసుకుందాం. చాలా మెయిల్స్ మనకి పెండింగ్ లో ఉన్నాయి. రాజలక్ష్మి అడుగుతున్నారు. సో మోస్ట్ ఆఫ్ ది మెయిల్స్ అన్ని కూడా బాలగారికి వెల్కమ్ బ్యాక్ చెప్తూ ఉన్నా ఇవే మనకున్నాయి. రామ్ చరణ్ ఒక మెయిల్ చేస్తున్నారు. ఎల్ఎన్టీ 1300 కాల్ ఆప్షన్ తీసుకున్నారట 1850లో, 12 లాట్స్ తీసుకున్నారు, హోల్డ్ చేసుకోవచ్చా? 1300 కాల్ ఆప్షన్ అట్ 1850. ఎల్ఎన్టీ మోస్ట్ ఆఫ్ ద ఫాల్ అయితే అయిపోయిందని అనుకుంటున్నాను అండి. చార్ట్స్ పరంగా మనం చూస్తే కనుక 1206 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది. సో ఆల్రెడీ ఈరోజు 1226 దాకా రావటం చూసాం. బట్ అగైన్ 1206 కింద 1 or 2 డేస్ క్లోజ్ అవుతే కనుక మీ కాల్ ఆప్షన్ 1300 ఏదైతే ఉందో ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. అండ్ సెకండ్ థింగ్ ఈ స్టాక్ 1294 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంది, విచ్ ఇస్ 200-డే మూవింగ్ యావరేజ్. నా ఉద్దేశంలో 1294 నుంచి 1311 మనం సప్లై జోన్ అంటాం. ఇన్ కేసు మార్కెట్ లో మంచి రికవరీ వచ్చి ఆ రేంజ్ కి వస్తే కనుక నియర్ టు యువర్ మేబీ కాల్ ఆప్షన్ ఎక్కడైతే ఉన్నారో అదే ప్రైస్ దగ్గరలోనే ఎగ్జిట్ అవ్వమని నా సజెషన్. ఓకే, చాలా మెయిల్స్ బాలగారిని స్పీడీ రికవరీని విష్ చేస్తూ ఆల్మోస్ట్ 10ల సంఖ్యలో మెయిల్స్ వస్తున్నాయి. వాళ్ళందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, అమిత్. హలో చెప్పండి. హలో సార్, నేను క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ స్టాక్ ఐపీఓలో కొన్నాను. ఓకే, సో 420 దగ్గర కొన్నాను. సరే 280-290 లో ట్రేడ్ అవుతుంది సార్, ఇంకా ఉంచుకోమంటారా? క్రెడిట్ యాక్సిస్ రీసెంట్లీ లిస్టెడ్ ఐపీఓ. యా, కరెంట్లీ మనకి ఎన్బిఎఫ్సి స్టాక్స్, మైక్రో ఫైనాన్స్ అంటే నార్మల్ బ్యాంకింగ్ కూడా ఫస్ట్ మనకి లాస్ట్ 2-3 ఇయర్స్ గా పబ్లిక్ సెక్టర్ బ్యాంకింగ్ అంత ఆశాజనకంగా లేదండి. తర్వాత ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కూడా రీసెంట్లీ అన్ని కూడా చాలా హెవీ సెల్లింగ్ కి గురైనాయి. ఆ కారణం మూలాన మీరు పబ్లిక్ ఇష్యూలో తీసుకున్నారు, కానీ ఎవ్రీ స్టాక్ ఎన్బిఎఫ్సి సెక్టర్, ఫైనాన్షియల్ సెక్టర్ అన్ని స్టాక్స్ దే ఆర్ బీయింగ్ సబ్జెక్ట్ టు సెల్లింగ్ కాబట్టి నా ఉద్దేశంలో మీరు ఉన్న స్టాక్ ఉంచండి. అడిషనల్ గా మాత్రం ఈ ఫైనాన్షియల్ రంగంలో స్టాక్స్ ఇమీడియట్లీ కొనొద్దు, ఎందుకంటే ఈ కంప్లీట్ సెక్టర్ కి కొద్దిగా ఫ్యాన్సీ రావడానికి కూడా ఇంకా టైం పడుతుందండి. అంటే కొన్ని ఎక్సెప్ట్ మేబీ హెచ్డిఎఫ్సి, ట్విన్స్ ఇటువంటివి చాలా టాప్ ఆఫ్ ద లైన్ నేమ్స్ తప్పించి మిగతా అన్ని కూడా కొంచెం అయినా ఈ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ కానివ్వండి, ఐఎల్ఎఫ్ఎస్ ఇష్యూ సర్ఫేస్ అయిన తర్వాత కొద్దిగా డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఎగ్జిస్టింగ్ కంపెనీస్ లో ఉన్నవి ఉంచండి. ఎక్కడన్నా ట్రేడింగ్ బౌన్సెస్ వస్తే మాత్రం డెఫినెట్లీ కొద్దిగా బుక్ చేయండి, ఎందుకంటే ఇవి నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ కూడా ఉంది, రాబోయే రోజుల్లో ఇవి చాలా వాలటైల్ గా ఉంటాయి. ఎక్కడన్నా కొద్ది కొద్దిగా మీకు 5-10% జెమ్స్ వచ్చినప్పుడు యావరేజ్ కాస్ట్ తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. అడిషనల్ గా మాత్రం డెఫినెట్లీ ఈ సెక్టర్ లో ఎక్స్పోజర్ అనేది ప్రస్తుతం ఉత్తమం కాదండి. సైదారావు మెయిల్ చేస్తున్నారు. బిహెచ్ఎల్, కేఎస్ ఇంటర్నేషనల్ ప్రజెంట్ రేట్ లో బై చేసుకోవచ్చా? 1 ఇయర్ కోసం బెట్ చేసుకుందాం అనుకుంటారట. కేఈసీ ఇంటర్నేషనల్ అండ్ బిహెచ్ఎల్. కేఈసీ ఇంటర్నేషనల్ 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలండి. స్టాక్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ హైస్ నుంచి 440 నుంచి అరౌండ్ 280 దాకా పడుతుంది చూసాం. సో దీనికి మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది అరౌండ్ 235 దగ్గరే ఉంది. అండ్ మోర్ ఆఫ్ ప్రాబ్లీ ఇంకో రీజన్ ఏంటి, ఇది దూరంగా ఉంటాకి 200-డే అండ్ ఆల్ మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది. సో 1 ఇయర్ వ్యూ అంటున్నారు కాబట్టి యూ షుడ్ టేక్ ఛాన్స్ అండి. డెఫినెట్గా ఇట్స్ ఎ గుడ్ స్టాక్.
సో 280 నుంచి 235 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి. బట్ టైం ఫ్రేమ్ 1 ఇయర్ కాకుండా యూ షుడ్ క్లోజ్ ఆఫ్ ద ట్రేడ్ విత్ యువర్ టార్గెట్. సో నా ఉద్దేశంలో 332 నుంచి 354 దగ్గర సప్లై జోన్ అంటాం మనం. బిట్వీన్ దట్ ఎక్కడికి వచ్చినా కూడా ఐ థింక్ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. అండ్ బిహెచ్ఎల్ చూస్తే కనుక టోటలీ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ అండి. లాస్ట్ 2 డేస్ లో కొద్ది అప్ ట్రెండ్ ఉన్నప్పటికీ ప్రాబ్లీ యూ షుడ్ అవాయిడ్ దిస్ స్టాక్. దేర్ ఆర్ బెటర్ స్టాక్స్ అండి. ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అయ్యి ప్రాబ్లీ ఫినాన్షియల్ స్టేపుల్స్ లోనే ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో చూస్ చేసుకోమని చెప్తాను. మేబీ బజాజ్ ఫైనాన్స్ డబుల్ బాటమ్ దాని అరౌండ్ 1800-1850 దగ్గర ఉంది. కొద్ది స్టీపర్ కరెక్షన్స్ వచ్చినప్పుడు అలాంటి స్టాక్స్ చూస్ చేసుకోవాలి. లేదు బిహెచ్ఎల్ అని ఇఫ్ యూ వాంట్ టు చూస్ ప్రాబ్లీ ఐ థింక్ మల్టీ ఇయర్ లో దీన్ని 60 రూపీస్ 2016 లో అక్కడ స్టాప్ లాస్ మీరు పెట్టుకోవాలి. 75 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది అండ్ 103 దగ్గర ఒక క్లియర్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అక్కడ ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. ఎన్వి చంద్రశేఖర్ మెయిల్ చేస్తున్నారు, వాళ్ళ ఒక కాల్ ఒకరు ఉన్నారు మా వరంగల్ నుంచి. రవి అడగండి. రవి నమస్కారం చెప్పండి. రెండు కూడా స్ట్రాంగ్ కంపెనీస్ అండి. హెచ్ఎస్ఐఎల్ హిందుస్థాన్ శానిటరీ అని వాళ్ళు కంప్లీట్ ఈ బాత్రూమ్ కి సంబంధించిన శానిటరీ వేరు ఇవన్నీ చేస్తారు. అంటే రీసెంట్ టైమ్స్ లో మనకి టైల్ కంపెనీస్ అండ్ శానిటరీ ఫిట్టింగ్స్ ఉన్న కంపెనీస్ ఇవన్నీ కూడా హెవీ సెల్లింగ్ కి గురైనాయి. బట్ మనకి ఈ రేట్ నుంచి ఇట్స్ అ వెరీ ఓల్డ్ కంపెనీ అండ్ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ కాబట్టి ప్రాబబ్లీ ఈ రేట్ లో పెద్దగా డౌన్వర్డ్ లేదు. బట్ ఫ్రెష్ గా కొనదలుచుకుంటే మాత్రం ఈ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ అన్ని వచ్చేదాకా ఆగిన తర్వాత, అప్పుడు మనకి ఈవెన్ ఫెస్టివల్ సీజన్ అవి అయిన తర్వాత డెఫినెట్లీ ఐ థింక్ ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో కొనండి. ఎప్పుడైనా కానీ మనకి ఎంత స్ట్రాంగ్ స్టాక్ అయినా ఇక్కడ నుంచి ఒక 10-15% కరెక్షన్ ఈజీగా అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి 2-3 ప్రైస్ పాయింట్స్ లో కొనుక్కోవడానికి ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఆఫ్టర్ రిజల్ట్స్ కొనండి. చంద్రశేఖర్ మెయిల్ చేశారు, బ్యాంక్ ఆఫ్ బరోడా అక్టోబర్ ఫ్యూచర్స్ 105.50 బై చేశారు, హోల్డర్ ఎగ్జిట్ అక్టోబర్ ఫ్యూచర్స్ 105.50 బ్యాంక్ ఆఫ్ బరోడా. ప్రాబ్లీ యూ కెన్ హోల్డ్ అండి, ఎందుకంటే పిఎస్ఎస్ స్పేస్ ఇస్ డూయింగ్ గుడ్ అండ్ మొన్ననే ఒక లోవర్ లో ఫామ్ అవుట్ అని చూసాం 95 దగ్గర అండ్ కరెంట్లీ 106 ఉంది. బట్ ప్రొటెక్టివ్ స్టాప్ మీరు కంపల్సరీగా పెట్టుకోవాలండి. నా ఉద్దేశంలో స్వింగ్ లో ఏదైతే ఉందో 95 కింద స్టాప్ లాస్ మీరు పెట్టుకోవాలి, విచ్ ఇస్ 10 రూపీస్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. అండ్ 111 ఒకవేళ దాటింది ఇది అంటే కనుక 117-118 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ రిస్క్ ఇస్ అబౌట్ 9 రూపీస్, రివార్డ్ ఇస్ అబౌట్ 10 రూపీస్. నా ఉద్దేశంలో 111 నుంచి 118 మధ్యలో యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్ అండ్ సిమిలర్లీ 95 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. కుమార్ మెయిల్ చేస్తున్నారు, పిఎన్బి అక్టోబర్ ఫ్యూచర్ 63 లో సేల్ చేశారట, హోల్డర్ ఎగ్జిట్ పిఎన్బి అక్టోబర్ ఫ్యూచర్ 63 సెల్. యూఆర్ అగేన్స్ట్ ద ట్రెండ్ అండి, డెఫినెట్లీ మీకు స్టాప్ లాస్ బుక్ లాస్ బుక్ చేసుకోవాలంటే యూఆర్ ఓన్లీ losing around 2.5-3 rupees. So now deshamlo you should reverse your trade and endukante stock already oka chinna uptrend lo raavatam chesam 3 days pattern chuste ganka I think this stock close to 70 daaka ele chance undi. So 66 65 of current market price undi, maybe me short cover cheskoni 65 of lo long create chesi fresh long edithundo 62 kinda stop loss pettukunte probably you might ఐ థింక్ గెయిన్ యువర్ లాస్. ఈ 2 రూపీస్ ఏదైతే మీరు లాస్ బుక్ చేస్తున్నారో గెయిన్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. రవికాంత్ రెడ్డి మెయిల్ చేస్తున్నారు, ట్రైడెంట్ మదర్స్ అండ్ సుమి ఆర్బిఎల్ బ్యాంక్ లాంటి స్టాక్స్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారట, లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చా? ట్రైడెంట్ మదర్స్ అండ్ సుమి ఆర్బిఎల్ బ్యాంక్ ఇందాక చెప్పినట్టు బ్యాంకింగ్ రంగానికి చెందిన స్టాక్స్ అన్ని కూడా ఐ థింక్ దే విల్ స్పెండ్ ఎ లాంగ్ టైమ్ అండి. సో ట్రైడెంట్ ఈస్ యాక్చువల్లీ ఇన్ టు టెక్స్టైల్స్ యాజ్ వెల్ యాజ్ పేపర్ కూడా ఉంది వాళ్ళకి. టెక్స్టైల్స్ అంటే వాళ్ళు దే ఆర్ బేసిక్లీ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ టెరీ టవల్స్ అండ్ దిస్ బెడ్ లినెన్ ఇవన్నీ చేస్తారు. అది కూడా ఆల్మోస్ట్ మోర్ దెన్ 50-60% కరెక్షన్ అయిన స్టాక్ ఉంది. దాంట్లో ఈక్విటీ కొద్దిగా పెద్ద ఈక్విటీ ఉన్న కంపెనీ కాబట్టి ఫెయిర్లీ లిక్విడ్ స్టాక్, అది లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది మార్కెట్ లో. అందుకని మీరు కొనదలుచుకుంటే ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ మేబీ 1-2 more quarters అండి. కొంచెం ఎక్స్పోర్ట్స్ బాగుంటాయి కాబట్టి అది కొద్దిగా ఊరట కలిగిస్తుంది ఆ కంపెనీకి. 73 రూపీస్ దాకా వచ్చింది రూపీ డాలర్ కాబట్టి. సో ఆర్బిఎల్ బ్యాంక్ మాత్రం డెఫినెట్లీ ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ అనదర్ 1-2 quarters. ఈ మొత్తం ఎన్బిఎఫ్సి అండ్ బ్యాంకింగ్ రంగంలో, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ లో కొద్దిగా సర్దుమణిగిన తర్వాత యూ కెన్ పికప్ ఫ్రెష్ షేర్స్ ఇన్ 2-3 ప్రైస్ పాయింట్స్. ఫైనల్ గా మేడం చేసాం, ఇంకా చాలా మెయిల్స్ పెండింగ్ లో ఉన్నాయి బట్ సమయం మించుతుంది. మన హైదరాబాద్ లో వర్క్ షాప్ జరిగినప్పుడు చాలా మంది కొంతమంది అయితే రాలేకపోయాము, ఎక్కడెక్కడ దూరాభారంలో ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది. బట్ వాళ్ళందరికీ కూడా రికమెండేషన్స్ మళ్ళీ మనం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. సో
ప్రాఫిట్ యువర్ ట్రేడ్ .in వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే హైదరాబాద్ లో మన అనలిస్టులు అందరూ కలిసి, ఈవెన్ కుటుంబరావు గారు, అరవింద్ గారు అండ్ వసంత్ గారు, ఇలా మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ అందరూ కలిసి దాదాపు 17 స్టాక్ రికమెండేషన్స్ ఇచ్చారు. ఒకవేళ మీకు కూడా ఆ స్టాక్ రికమెండేషన్స్ కావాలి అనుకుంటే ప్రాఫిట్ యువర్ ట్రేడ్ .in వెబ్సైట్ లోకి వెళ్తే మీకు దానికి సంబంధించిన సమాచారం ఉంటుంది. సో యూ కెన్ గెట్ దోస్ 17 స్టాక్ రికమెండేషన్స్. అండ్ ఫైనల్ గా వీళ్ళ వైండ్ అప్ ది షో, మనకు సమయం మించిపోతుంది. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ బాలగారు ఫర్ గ్రేసింగ్ ది షో. సో మెల్లమెల్లగా వెళ్తే రికవర్ అయ్యే కొద్ది, ఇప్పుడు కొద్ది కొన్ని షోస్ స్మార్ట్ ఇన్వెస్ట్ లో, తర్వాత మెల్లిగా ఇంకొద్దిగా రికవర్ అయిన తర్వాత బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలు కూడా బాలగారు కనిపిస్తారు. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ బాలగారు. సో ఆ నోట్తో ఈ బుల్టన్ వైండ్ అప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.